కర్ణాటకలోని మిత్తూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని భావించారు ఉపాధ్యాయులు. అందుకోసం ఆదాయ మార్గాల్ని వెతికారు. 4 ఎకరాల్లో ఉన్న పాఠశాల ఆవరణలో ఉన్న 628 పోకవక్క చెట్లకు కాసిన వక్కల్ని విక్రయించారు. అలా సమకూరిన ఆదాయంతో బస్సును కొనుగోలు చేశారు. పాఠశాల ఆవరణలోని పోక చెట్లను 5 ఏళ్ల క్రితం నాటారు. పాఠశాల అభివృద్ధి సంస్థ ఇందుకోసం నిధులు కేటాయించింది. మొదట 628 పోక మొక్కలు నాటారు. వాటి బాగోగుల కోసం గ్రామస్తులు నడుం బిగించారు. గార్డెన్ నిర్వహణలో విద్యార్థులు, టీచర్లతో పాటు గ్రామస్తులు కూడా పాలు పంచుకున్నారు. 7 ఏళ్ల క్రితం వృక్షాలు కోతకు రావడంతో ఆ ఆదాయాన్ని పాఠశాల అభివృద్ధికే కేటాయించాలనుకున్నారు. నూట 120 విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో ఎక్కువ మంది ఆటోలు, రిక్షాల్లో వస్తుంటారు. పాఠశాలకు ఆలస్యమవుతుండడం సహా అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతుండడం వల్ల ఓ బస్సును కొనాలని నిశ్చయించుకున్నారు. ఈ స్కూల్ బస్సును ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవ మతం ధూర్ ప్రారంభించారు. డీజిల్ ఖర్చుల్ని విద్యార్థుల తల్లిదండ్రులే భరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా బడికొస్తున్నారని, 5 ఏళ్ల క్రితం చేసిన ఓ మంచి పని ఇప్పుడు ఫలించిందని ఓ ఉపాధ్యాయుడు సంతోషం వ్యక్తం చేశారు.